విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, మా ఇంటి దగ్గరలో ఉండే టైలర్ వద్ద మా అమ్మగారు జాకెట్లు కుట్టించుకునేవారు. మా పిల్లలందరికీ గౌన్లు పావడాలు ఆ దర్జీ ఆవిడే కుట్టేవారు. మేం పెద్దవాళ్ళం అయ్యాక కూడా ఆమె వద్ద తప్ప మరో చోట ఇచ్చేవాళ్ళం కాదు. ఓసారి ఆమె అజాగ్రత్తగా కుట్టారనో లేక ఆలస్యంగా కుట్టారనో మా పెద్దక్కయ్య తన పెళ్లి బట్టలు వేరే టైలర్ వద్ద కుట్టించుకుని ఘోరంగా భంగపడింది. ఆ తర్వాత ఆ బుద్ధి తెచ్చుకుని మా పాత టైలర్ వద్దకే వచ్చి బతిమిలాడి పాడైన దుస్తుల్ని రిపేర్ చేయించుకుంది. ఎంతైనా చిన్నప్పటి నుండి అలవాటైన టైలర్ మన ఇంట్లో మనిషి లాంటి వాళ్లే కదండి. తను అమెరికా వెళ్లిపోయినా ఆమె దుస్తుల కొలతల్ని బట్టి మా పాత టైలర్ దుస్తుల్ని కుట్టి పంపిస్తుంది ఇప్పటికి కూడా. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసింది, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాపింగ్ సరిగములు. సఖులు, ఈనాటి మన షాపింగ్ సరిగములలో మనం వచ్చేసాం సోమాజీగూడలో ఉన్న శ్రీశ్యామ్ జ్యువెలర్స్ అమృత మాల్కి. మనం ఈరోజు చూడబోతున్న 1 గ్రామ్ గోల్డ్ ప్లేటెడ్ జడల్ని, సో లేటెస్ట్ కలెక్షన్స్ ని పరిచయం చేయడానికి మనతో పాటు ప్రశాంత్ గారు ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసుకుందామా? హలో ప్రశాంత్ గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను అండి. సో ఈరోజు మన సఖులకు 1 గ్రామ్ గోల్డ్ ప్లేటెడ్ జడల్ని పరిచయం చేస్తాను. అవునండి, 1 గ్రామ్ గోల్డ్ ప్లేటెడ్ లో యాంటీక్ వెరైటీలో చూపిస్తాను మీకు, విత్ స్టోన్స్ అంతా. ఇది చూడండి, ఫస్ట్ జడ అప్పుడు మీకు ఇది మీడియం చిన్నపిల్లల జడ అండి. యాక్చువల్గా స్మాల్ సైజులో వస్తుంది, కొద్దిగా చిన్న సైజులో వచ్చింది. కానీ జడ బాగా బ్రాడ్గా చేసామండి, చిన్నగా అంటే సన్నగా కాకుండా బ్రాడ్గా చేసాము హెవీ లుక్ అనిపించడానికి. ఇందులో చుట్టూ మొత్తం మీకు రెడ్ గ్రీన్ స్టోన్స్ వచ్చేసి యాంటిక్ ఫినిష్లో చేసామండి. ఓకే, సో యాంటిక్ ఫినిష్లో చేసాం. అవునండి. ఓకే అండి. ఈ కింద వచ్చేసి మొత్తం సేమ్ సైజ్ లోనే మెయింటైన్ చేసుకుని వెళ్ళామండి, బ్రాడ్ గా గ్రాండ్ గా కనిపించేటట్టుగా. సో కొంచెం సైజ్ అంటే డిక్రీషన్ ఆర్డర్ లో కొంచెం పెద్దది చిన్నది అలాగా మనం వచ్చేసింది, సీక్వెన్స్ లాగా వచ్చాము. అవునండి, కింద దీనికి ఒక జుంక లాగా ఫ్యాన్సీ లుక్ ఇవ్వడానికి జుంక వేసామండి. ఇందులో రెడ్ గ్రీన్ స్టోన్స్ అంతా హైలైట్ అవుతుంది, మధ్యలో అన్కట్ స్టోన్స్ కూడా యాడ్ చేసామండి. సో చిన్న పిల్లల జడకైనా సరే మనం ఎక్కువ హెవీగా ఉండేలా చూస్తాం, ఎందుకంటే అది లుక్ తెలియాలి, లుక్ తెలియాలి కాబట్టి. ఓకే అండి. సో దీని రేంజ్ ఎలా ఉంటుంది? ఇది 3000 రూపీస్ రేంజ్ అండి. ఓకే అండి. మరి నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ చూపిస్తానండి. నెక్స్ట్ ఇందులోనే మీకు పికాక్ జడ ఒకటి చేయించామండి, ఇది కూడా మీడియం సైజ్ లోనే చేయించాము. ఇది పెద్దోళ్ళు కూడా వాడుకోవచ్చు అనుకుంటాము, కానీ చిన్న పిల్లలకి అయితే బాగుంటుంది. ఇది కూడా బ్రాడ్ లో వచ్చింది, ఇందులో మొత్తం పైన నెమిలీలు వచ్చాయండి. ఇందులో అన్కట్ స్టోన్స్ కాకుండా రెడ్ గ్రీన్ స్టోన్సే పెట్టామండి, రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ జడ. ఇది పర్టికులర్ ఫీల్ చిన్న పిల్లలకి ఘాగ్రాస్ వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. అవునండి. ఈ మొత్తం బిల్లలు చూడండి, నైస్ గా వచ్చాయి మొత్తం అంతా. కింద వరకు మొత్తం కూడా అన్ని ప్రతి ఒక్క లాకెట్లో బిల్లల్లో మధ్యలో నెమలీలు పెట్టాము, అటు ఇటు 2 నెమలీలు ఉన్నాయి. ఇక్కడ మొబైల్ కూడా హ్యాంగ్ చేసాము. సో ఇది మీడియం సైజ్. మీడియం సైజ్ అండి, బట్ చాలా బాగుందండి, మంచి లుక్ వచ్చింది కూడా. అండ్ ఎవ్రీథింగ్ మనము గ్రీన్ అండ్ రెడ్ తో చేసాం కదా, చాలా బాగా వచ్చింది. సో అందులో ఇది ఒక వెరైటీ. అవునండి. మరి దీని ఇది హెవీ లుక్ ఉన్నా కూడా ప్రైస్ రేంజ్ తక్కువ ఉంటుంది, 2500 రూపీస్ రేంజ్ అండి. వీటి మీద 30% డిస్కౌంట్ కూడా ఇస్తామండి. ఇవన్నీ కాపర్ తో చేసి గోల్డ్ పాలిష్ చేసినాయండి, గ్యారంటీ గోల్డ్ పాలిష్ ఉంటుంది. ఒకేషనల్ గా వాడుకుంటే చాలా 10 ఇయర్స్ అయినా కూడా పాడవు అండి. ఈ వెరైటీ చూడండి, ఇది కొద్దిగా గ్రాండ్ గా ఉంది, వేడిగా ఉంది, చాలా బరువుగా ఉంటుంది కొద్దిగా. కానీ దానికి లింకులు కూడా చాలా స్ట్రాంగ్ గా పెట్టామండి, పడిపోకుండా ఊడిపోకుండా. సెపరేట్ గా చేసి మొత్తం అంతా ఒక్కొక్క దానికి అటాచ్మెంట్ ఉంటుంది, మీరు మూవ్ అయినా కూడా ఇది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. సో సెపరేట్ పీసెస్ ని మనము లింక్స్ కింద చాలా గట్టిగా దొరికొచ్చేలాగా చేసామండి. చూడండి, ఇందులో మొత్తం స్టోన్స్ అంతా హైలైట్ చేసాము. ఎక్కువగా ఇందులో రెడ్ గ్రీన్ స్టోన్స్ పెద్ద స్టోన్స్ పెట్టేసి చుట్టూ అన్కట్ స్టోన్స్ పెట్టాము. యాంటిక్ ఫినిష్, ఇది బ్రైట్ గోల్డ్ కాకుండా డల్ ఫినిష్ లో చేసాము. ఇదంతా ఆల్మోస్ట్ సేమ్ సైజ్ లో వచ్చేసి కింద వచ్చేసి కొద్దిగా సన్నగా ఉంటుంది. దీనికి బుట్టలో కూడా కొద్దిగా వెరైటీగా స్టోన్స్ పెట్టేసి ఒక డ్రాప్ లాగా హ్యాంగ్ చేసామండి. ఓకే అండి. దీని రేంజ్ ఎలా? ఇది 6000 రూపీస్ రేంజ్ అండి. ఓకే అండి. నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మీకు ఇందులో సేమ్ పింక్ అండ్ వైట్ స్టోన్స్ లోనే హెవీ వెరైటీ చూపిస్తాను మీకు. ఇందులో రూబీ స్టోన్ హైలైట్ చేసాము, పర్టికులర్ రూబీ సెట్స్ ఏదైనా మ్యాచింగ్ ఉంటే వాటి మీద చాలా అందంగా ఉంటుంది. దూరం నుంచి చూసినా కూడా మీకు రూబీ స్టోన్స్ బాగా కనిపిస్తుంది, వాటికి మ్యాచింగ్ గా చుట్టూ వైట్ అన్కట్ స్టోన్స్ పెట్టాము. ఓకే. సో మొత్తం మెటీరియల్ మనం దేంతో చేసామండి? ఇదంతా అంతా కాపర్ అండి, కాపర్ మీద 1 గ్రామ్ గోల్డ్ కవరింగ్ ఉంటుంది. ఓకే. అంతా వారంటీ ఉంటుంది, మేము 3 ఇయర్స్ వారంటీ ఇస్తున్నాము, మీరు ఒకేషనల్ గా జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే చాలా రోజులు వస్తుందండి. ఫైన్ ఫైన్. ఓకే, మొత్తం ఇక్కడ రెడ్ నే మనం హైలైట్ చేసాం ఎక్కువ. అవునండి. సో వారంటీ కూడా ఉందంట? అవునండి. సో చాలా బాగుందండి, మంచి లుక్ వచ్చింది. నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి, ఇందులో హ్యాంగింగ్ సేమ్ లేకుండా సోవర్ గా లాకెట్స్ పెట్టేసామండి. పైన లాకెట్స్ ఒకటి, పైన ఒకటి స్టోన్ హైలైట్ చేసి కింద అంతా చిన్న స్టోన్స్ పెట్టామండి. సేమ్ కంటిన్యూషన్ లో మీకు అన్ని
పెద్దయి చిన్నయి మొత్తం ఇంకా చిన్నయి అలా గ్రేడేషన్ లో చేసామండి. అండ్ సింపుల్ గా కూడా ఉంది. ఇందాక మనం చూసినట్లయితే ఎక్కువ హెవీ వచ్చింది కదా, సో ఇది సింపుల్ గా ఉంది. వీటికి మూవర్ ఏది లేకుండా చాలా మంది ఇష్టపడరు, మూవర్ లేకుండా సూపర్ గా ఉంటుందండి, చాలా అందంగా ఉంటుంది చూడండి. అండ్ మామూలుగా మనకి ఇందాక చూసినట్లయితే అవన్నీ లింక్ లింక్ స్పేస్ లేకుండా మనం అన్ని వెంట వెంటనే అట్రాక్ట్ చేసాం కదా, సో ఇది చాలా బాగా కనిపిస్తుంది. అంటే సింపుల్ లుక్ వచ్చింది అండ్ చాలా బాగుంది. సగలు చూసారు కదండి, ఒక్కొక్క జడలో ఒక్కొక్క వెరైటీ మనకు చూస్తున్నాం. ఒకటేమో వేరే టైప్ ఉంది, ఇంకోటేమో లైన్ టైప్ ఉంది, అలాగే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్ని వస్తున్నాయి. అండ్ రీజనబుల్ ప్రైస్ కూడా, వారంటీ ఉంది అండ్ డిస్కౌంట్ కూడా ఉంది, చాలా చక్కగా ఉన్నాయి. మరి ప్రశాంత్ గారు నెక్స్ట్ వెరైటీ ఏం చూపిస్తారు? నెక్స్ట్ ఈ వెరైటీ చూడండి, ఇప్పటి వరకు మీకు నేను గోల్డ్ డల్ ఫినిష్లో చూపించాను, యాంటిక్ జడలు చూపించాను. ఇది ఇప్పుడు చాలామంది బ్రైట్ గోల్డ్ జ్యువెలరీ ఉందనుకోండి, వాటికి మ్యాచింగ్ కోసం బ్రైట్ చేశాము.